అల్లుడు అనుకోవడం నాకు చాలా సిగ్గుచేటు, మగుడు అనుకోవడానికి నీకు సిగ్గు లేకపోతే ఇచ్చి పంపించా చెక్కు. అంతా బాగుంది, నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నది నువ్వు ఒక్కడే. థ్యాంక్ యూ సార్. అయితే నాకు ఉద్యోగం వచ్చేసినట్టేనే? ఖచ్చితంగా రానట్టే. అదేమిటి సార్? నిన్నటితో ఏజ్ బారైపోయింది. ఆరు నెలల క్రితం జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇస్తానంటే రోజు కొట్టి వద్దు పొమ్మన్నావు, ఇప్పుడు క్లర్క్ ఉద్యోగం కావాలా? క్లర్కే కాదు, అంతకంటే తక్కువ ఉద్యోగం ఇచ్చినా సరే చేస్తాను సార్. ఆఫ్టర్ వన్ ఇయర్ విల్ బి కింగ్. అది కాదు సభ. Thank you.
భార్య బిడ్డలు నువ్వే కాపాడాలి తండ్రి. ఏంటిది? వద్దు, నన్ను వదిలిపెట్టండి, నన్ను ఆపకండి, నన్ను చావనివ్వండి. ఇదేమిటి నా డైలాగ్ మీరు చెబుతున్నారు కదా? నీ డైలాగ్ నువ్వే చెప్తే రొటీన్. అవును, నువ్వెందుకు చావాలనుకుంటున్నావు అనే కదా మీ ప్రశ్న. చెప్తాను, నేను రాజా గార్మెంట్స్ అని రెడీమేడ్ బట్టల ఫ్యాక్టరీ పెట్టాను. 25 లక్షలకు అమెరికా నుంచి ఆర్డర్ వస్తే షర్ట్లు ప్యాంట్లు అన్నీ తయారు చేసి పంపాను. అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అని ఆ మొత్తం సరుకు అంతా తిప్పి పంపేశాను. ఆ సరుకు అక్కడ అమ్ముడవక ఇక్కడ అమ్ముడవక మొత్తం గోడౌన్లోనే ఉండిపోయింది. అప్పులవాళ్ళంతా మీద పడ్డారు. దాంతో గచ్చింతరం లేక నొయ్యే ఆత్మహత్య. ఆ సరుకంతా నేను లాభాలు కంపెడితే నాకేమిస్తావు? నా పెట్టుబడి నాకు ఇచ్చేసి లాభం అంతా నువ్వే తీసుకో. లాభం అంతా నాకు అక్కర్లేదు, 1 లక్షం చాలు. తప్పకుండా. అయితే పద, ఇదే నా ఫ్యాక్టరీ, ఇది వాళ్ళు తిప్పి పంపేసింది సరుకు. గుడ్ మార్నింగ్ సార్. ఇదేమిటయ్యా బాబు, అమ్మి పెట్టి లాభాలు తెస్తానని చింపేసి చేతులు పెడుతున్నావు. నువ్వు మోస్తావా? ఈ షర్ట్లకి స్లీవ్లెస్ అని పేరు పెట్టి. స్లీవ్లెస్? చంక చొక్కాలన్నమాట. ఒక 4 షాపులకి లేటెస్ట్ మోడల్స్ అని చెప్పి శాంపుల్స్ పంపించు. వీటిని ఏం చేయమంటారు సార్? బాసు, మన స్లీవ్లెస్ షర్ట్స్ కి గొప్ప రెస్పాన్స్ వచ్చింది. మరో 10,000 షర్ట్లకు ఆర్డర్ వచ్చింది. అరే ఆడు, ఇదేమిటి? మరో లేటెస్ట్ మోడల్ ఎయిర్ ఫ్రీ షర్ట్. అంటే గాలి బొక్కల చొక్క. మొత్తం స్టాక్ అంతా అయిపోయింది. ఈ ప్లెయిన్ వైట్ షర్ట్లు మాత్రం 1000 పీసులు మిగిలిపోయినాయి. అర్రే, షర్ట్ పాడైపోయింది. ఒక షర్ట్ పోతే పోయింది, కానీ మిగతా వాటిని ఏం చేయాలో ఆలోచించు బాస్. హలో సార్, మళ్ళీ కొత్త మోడల్ సేవలు చేస్తారా? అదే ఆలోచిస్తున్నామండి. అరే, ఈ షర్ట్ చాలా బాగుంది. తుప్పు తుప్పు కానీ లేటెస్ట్ మోడల్. ఎన్ని షర్ట్లు ఉన్నాయి సార్? 1000. ఆ 1000 షర్ట్లు నాకు ఇప్పింది సార్. క్యాష్ కట్టి వెళ్ళండి. సరే సార్. మేనేజర్, 1000 కిల్లీలు. రాజా గార్మెంట్స్ మై చిట్టుబాబు వర్క్ రావు. అచ్చా, మై ఆజీ బాంబే అతను. ఈ రోజు కుదరదు, రేపు వస్తాను. ఓకే, ఐ కమ్ ఇన్ ద ఈవినింగ్ ఫ్లైట్, విల్ ఫైనలైజ్ ద మ్యాటర్ టుడే ఇట్సెల్ఫ్. ఓకే. ఇంకో 10 నిమిషాల్లో పెళ్లి పెట్టుకుని బాంబే వెళ్తావా? ఆ పెట్టావులే జిప్పు. అవతల బాంబే నుంచి అంత పెద్ద ఆఫర్ ఉంటే పెళ్లి ఎగ్జిబిషన్ అంటావేంటి? ఎవరికి అనుకుంటున్నావు పెళ్లి? ఎవరికి? నీ భార్యకి. పన్ను పడిపోయి ఇంత అసలు విషయం ఇలా మర్చిపోయినట్టి. ఇదిగో 1 లక్ష, త్వరగా వెళ్ళి. పంతులు అయ్యా, ముహూర్తానికి టైం ఉన్నప్పుడు చూసుకున్నావా? చిత్రం పసుపు రాయకుడు సిద్ధం చేసుకున్నానండి. మరి ఖాళీ తొందరేను. అమ్మో, మళ్ళీ తగులుకున్నావంటే బాబు లగేజ్ పెట్టా. అరటి గెలకి లగేజ్? నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? అప్పుడేమో కూల్ డ్రింక్స్ కి లైసెన్స్ అన్నావు, ఇందాకేమో ఎర్ర చొక్క ఇత్తడి బిళ్ళ కూలి అన్నావు, ఇప్పుడేమో అరటి గెలకి లగేజ్ అంటావండి. రైల్వే మినిస్టర్ నేర్మి అనే రేంజ్ కి ఎదిగిపోయావు అన్నమాట. కాదు, రైలు ఇంజిన్ లో బొగ్గేసుకునేవాడి. నీ గుట్టు బట్ట బయలు చేయడానికే మారువేషంలో తిరుగుతున్నాను రా. అవును రే, రైలు ఇంజిన్ లో వేయవలసిన బొగ్గుని బస్తాల్లో ఎక్కించి లాండ్రీ వాళ్ళకి అమ్మేస్తున్నావంటే రామారావు కమ్మే అన్నమాట. సరే, ఆ విషయం తెలిసింది అలా ఉంచు. అవును రే, పెందుర్తి నుంచి దువ్వాడ వరకు రైలు పట్టాలు పీకి పాత సామాన్లు కిలోలు ఎక్కడ అమ్ముతున్నావంటేంట్రా? చెప్పాడ్రా, నువ్వు సామాన్యుడు కాదా? నిన్ను జాంకాయలో బాంబులు పెట్టి పంజాబ్ టెర్రరిస్టులు కమ్ముతారు నువ్వు నువ్వు సామాన్యుడు కాదురా రే, నువ్వు దేశద్రోహి. నిన్ను వదిలిపెట్టను, నిన్ను ఇమీడియట్ గా ఉద్యోగంలోకి పిగేస్తున్నాను. అయ్యో బాబు, అంత పని చేయండి, పిల్లలు లేని వాడిని. బాబు బాబు, నీవేం చేయమన్నా చేస్తాను. కన్ఫర్మా? కన్ఫర్మ్. నో వెయిటింగ్ లిస్ట్. అయితే పని చేయి. ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు
ఆకుండా ట్రైన్ టైప్ లో పరిగెత్తు. ప్యాసింజర్ కాదు మెయిలో మెయిలో. జన్మలో తిరిగి రాడు సంప్రదాయాలు అమ్మమ్మ. దండం పెట్టుకోని అయ్యా ఎందుకు మార్పు చూసి ఎవడు ఎవడరా నా పిల్లల్ని పెళ్లి చేసుకునే సెకండ్ హ్యాండ్ నా కొడుకు నువ్వు కానీ చిత్తం శ్రీ రాఘవేంద్ర సార్ ఆత్మ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎవడు అడ్డొచ్చినా సరే ఈ పెళ్లి ఆగదు. వెయ్యాలండి డబ్బు కోసం కక్కుర్తి పడి ఇంత నీచానికి దిగజారుతావా? చెయ్యి నువ్వు అసలు మనిషివేనా? ఇదిగో ఇదిగో నీ 100,000 రూపాయలు. ఇది నేను ఎవరిని మోసగించి దొంగతనం చేసి సంపాదించిన డబ్బు కాదు. నా తెలివితేటలు పెట్టుబడిగా పెట్టి రక్తాన్ని చెమటగా మార్చి రాత్రింబవుల్లో కష్టపడితే వచ్చే డబ్బురా. పరసో పోసుకొని 100,000 రూపాయలు తెచ్చిచ్చినా ఈ పెళ్లి ఆగదు. ఆగి తీరాలి, జరిగి తీరాలి. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఎలా జరగదో నేను చూస్తాను. చూస్తారే రా పెళ్లి కూతురు మీ కూడా. కుంతి నువ్వా? అవును పెళ్లి ఎవరి కాదు నాకు. నిజమా? నిజమే రా అయ్యా. నీ సంబంధం కుదిర్చింది మీ మామగారే, లక్షాధికారుల సంబంధం. ఖర్చులన్నీ భరించి ఆయనే ఈ పెళ్లి జరిపిస్తున్నాడు. నా అల్లుడు అన్నదండానికి కూడా ఈ లేనంత పనుల్లో పడిపోయి బిజీ మీద బిజీ అయిపోయాడు. కానీ అల్లుడు ఏళ్ళ పొట్టును అన్నదానికి పోతే అల్ప దెబ్బ తినేస్తుంది. మరి అంతగా పిలిచేయకుండా మనసు అదో మాదిరిగా అయిపోద్ది. అసలే మనం ఎక్స్పర్ట్ ఇవ్వలేం. అందుకే ఇన్నాళ్ళు నిన్ను కట్టబెట్టాను, నీ పిల్లల్ని కాకుండా చేశాను. మీరు అలా చేయబట్టే అన్నయ్య గారు వాడొక దారి తెమ్మి ఎత్తుకుని ప్రయోజకుడు అయ్యాడు. ఉన్న డిగ్రీలకి తెలివితేటలకి మనవాడు ఎప్పుడూ బ్రహ్మాండమైన ప్రయోజకుడు అయ్యేవాడమ్మా. ఈ పూర్పు ఆరుగాడు అడ్డం పడి నేను అడ్డం పడటం ఏంటండి? ఆరో బళ్ళ బుధుడు ఏడో బళ్ళ శని అడ్డం పడుతున్నారు. ఒక్క నెల రోజులు చూడండి, మీ అల్లుడి గారికి రాజయాగం బట్టి పూంపుహారే పూంపుహార్. చూడరో ఇంకొక పాలు పూంపుహార్ అన్నా అంటే నీ బతుకు పప్పు చారులో ఉప్పు చేప అయిపోద్ది. ఎవరినైనా కట్టుబడి పైకి రమ్మని చెప్పాలి, కానీ గాసారం గోసారం అని ఎదవకలు చెబుతావా? నీలాంటి ఎదవోదలు నమ్మి ఇండియాలో సగం మంది షాకుళ్ళు లాంటి కుర్రోళ్ళు సంకలకు పోతున్నారు. ఏమంటే శాస్త్రాన్ని మరి ఎలా తీసుకురాయకండి. శాస్త్రం గేత్రం అన్నావంటే దాని శాబ్దం పెట్టించి దాని పిండాకుడిని చేత తినిపించేస్తాను. సపోజ్ పరసపోజ్ మా అల్లుడిని తీసుకో, వాడు ఇంకో నెలల పాటు నీ శిష్యకం చెప్తే ఈ పాటి జగదాంబ సెంటర్లో చిలక చూసుకుని చెప్పుకుని పిడత కంది పప్పు తినేవాడు. ఇప్పుడు చూడు, కట్టుబడ్డాడు, ఒంటికి పని చెప్పాడు, నెల తిరక ముందే 100,000 సంపాదించాడు. అల్లుడు ఈ పాలు నీ జాతకం ఆడియుడు చెప్పక్కర్లేదు, నేను చెప్తాను. ఇలాగే కంటిన్యూ అయిపో, సంవత్సరం తిరక్కన్నా కింది కాదు, ఆడ అమ్మ మొగుడు అయిపోతావు. ఆ చెప్పావులే నిజం. సపోజ్ పార్ సపోజ్ అయ్యేటి తీసే ఏదప్పుడు స్వాధనం అయిపోయినట్టు ఫీల్ అయిపోతావు. పట్టావులే పీత వేసావులే జ్ఞానం చేసావులే శోభనం. వేసానులే వాయిదా తెచ్చానుగా లక్ష. అది నాకు కాదు నీ చెల్లెలి పెళ్లికి. మరి నా శోభనం ఆ ఒక్కటి అడక్కు. గట్టిమేళం గట్టిమేళం మన ఎవరిదా కేక? ఇంకెవరిదండి, మన రమ్మమ్మ గారిదే. రమ్మమ్మదా? రమ్మమ్మ రమ్మమ్మ అమ్మాయి రమ్మమ్మ గారు అమ్మాయి రమ్మమ్మ గారు ఇక్కడ అమ్మాయి. ఏమిటో అలా అరిచావు? ఏమైందమ్మా? ఏమీ కాలేదు. నువ్వో లోపల ఏం చేస్తున్నావు అక్కడ? ఒక్కటి అడక్కు.